ఒక శుభకార్యం జరుపుకునే సందర్భము, మనందరం కూడా సంతోషాన్ని కలిసి పంచుకునే సందర్భం. అందుకే 3 తారీఖు నాడు ఫలితాలు వచ్చిన, డిసెంబర్ 7 తారీఖు నాడు మేము అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసిన, డిసెంబర్ 9నే మనము కొలబద్దగా పెట్టుకొని రైతు రుణమాఫీ ఆ తారీఖు వరకు చెయ్యాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇంత మంచి కార్యక్రమం అద్భుతంగా, ఏ సమస్య లేకుండా, ఏ అవాంతరాలు రాకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే ఒక సంకల్పంతో ఈరోజు ముందుకు వస్తున్నాము. ఇది మొదటి విడత మాత్రమే. 100,000 వరకు మొదటి విడతలో 100% లక్షలోపలు ఉన్న రైతులకు 100% రుణ విముక్తి కలిగించినము. 0 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉన్న ప్రతి రైతుకు ఈరోజు రుణ విముక్తి జరుగుతుంది. 2వ విడత 0 నుంచి 150,000 వరకు ఉన్న లక్షలాది మంది రైతులకు 2వ విడత 100% రుణమాఫీ చేస్తాము. 3వ విడత 0 నుంచి 2 లక్షల వరకు ఉన్న రైతులకు 100% రుణ విముక్తి చేస్తాము. 3 విడతలలో 31,000 కోట్ల రూపాయలు ఆగస్టు నెల పూర్తి కాకముందే మీ ఖాతాలలో నగదు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా, కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు కావాలని అడుగుతుంది ప్రభుత్వాన్ని, అపోహలు సృష్టిస్తున్నారు. లక్షలాది మంది రైతులు రైతు వేదికలలో ఎక్కడైతే హాజరైనరో, రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే, రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు. రైతు రుణమాఫీ చేయడానికి ప్రాతిపదిక మీకు భూమి ఉండాలి, భూమికి పాస్బుక్ ఉండాలి. పాస్బుక్ బ్యాంకులో పెట్టి మీరు రుణం తెచ్చుకుంటే, రైతు రుణం తెచ్చుకుంటే ఆ రుణాన్ని మాఫీ చేస్తాము. రుణమాఫీకి కొలబద్ద పాస్ పుస్తకమే తప్ప రేషన్ కార్డు కాదు. గ్రామాలలో ఉన్న మీ మిగతా రైతులందరూ కూడా, కొంతమంది దొంగలు ఏదైనా దొంగ మాటలు చెప్తే నమ్మొద్దు అని చెప్పి స్పష్టంగా వాళ్ళకు ఒక అవగాహన కల్పించండి. ప్రతి రైతుకు ఉన్న అప్పును మాఫీ చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాము. ఏదైనా సాంకేతిక లోపం వస్తే మీ సంబంధిత బ్యాంకు అధికారి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు సంపూర్ణంగా సహకరిస్తారు. ఈ రోజు అధికారులు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, విద్య పూర్తిగా రాని వాళ్ళు, సాంకేతిక నైపుణ్యం లేని రైతులు, ఏదైనా చిన్న చిన్న తప్పిదాల వల్ల మీ కంప్యూటరీకరణలో ఏదైనా సమస్య వస్తే రైతులను కూర్చోబెట్టి ఆ రైతులకు ఒక అవగాహన కల్పించి ఆ రైతులకు రుణమాఫీ ఏ విధంగా పూర్తి చేయాలనో వాళ్ళకు అవగాహన కల్పించండి అని చెప్పి మేము బ్యాంక్ అధికారులను విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అదే విధంగా మన వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు అందరు రైతులను సమన్వయం చేసుకొని వాళ్ళ రైతుల ఖాతాలను తెలుసుకొని పిఎస్సిఎస్ లో వేసిన, డిసిసిబి బ్యాంకులలో వేసిన డబ్బులు కూడా తిరిగి రైతుల ఖాతాలోకి చేరడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయమని మా వ్యవసాయ శాఖ అధికారులు, మన వ్యవసాయ శాఖ మంత్రి, ఆయనే స్వయంగా ఒక మంచి రైతు, ఆయన ఎప్పుడు సమయం వచ్చినా సందర్భం వచ్చినా వారు వ్యవసాయం చేస్తారు, వ్యవసాయం సమస్యలు తెలుసు. ఇక మా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు, మీకు తెలుసు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 100లాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి రైతులతో మమేకమై రైతుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ఇవాళ ఆర్థిక మంత్రిగా వారికి ఉన్న అనుభవాన్ని అంతా ఉపయోగించి ఏమాత్రం వనరుల ఇబ్బంది జరగకుండా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాడు. వారికి ఆర్థిక మంత్రిగా బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆయన గారు ఇచ్చిపోయిన అప్పు 7,00,000 కోట్ల రూపాయలు. 7,00,000 కోట్ల రూపాయలు ఆయన గారు అప్పు చేస్తే పెద్దలు బట్టి విక్రమార్క గారు ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాడు. అప్పు చేసిన అయ్యగారు మిత్తి కడుతున్నదేమో బట్టి విక్రమార్క గారు ప్రతి నెల తిన్నా తినకపోయినా ఉపాసం పండినైనా పోయినసారి చేసిన అప్పులకు ఇప్పుడు మన బట్టి విక్రమార్క గారు ప్రతి నెల దాదాపుగా 7,000 కోట్ల రూపాయల మిత్తి కడుతుడు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు సంవత్సరానికి 12 నెలలు గడిపి కడుతున్న
మిత్తి అప్పు 6,500 కోట్లు. ఆనాడు సంవత్సరానికి కట్టే బ్యాంకు అప్పు ఇవాళ ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి నెల గతంలో ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇవ్వాలన్నా కష్టంగా ఉండే, ఎత్తుకొని జమ చేసి ఇచ్చే పరిస్థితి. అక్కడి నుంచి ప్రభుత్వ అధికారులకు, పెన్షన్ దారులకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు 5,000 కోట్ల రూపాయలు జీతభత్యాలకు ఈరోజు మనం కేటాయిస్తున్నాము, నిధులు విడుదల చేస్తున్నాం. సరిగ్గా 7 నెలలు మనం మహాలక్ష్మి గాని, గృహజ్యోతి గాని, రాజీవ్ ఆరోగ్యశ్రీ గాని, ఇట్లా వివిధ ఖాతాలకు, వివిధ మన 6 గ్యారంటీలలో అమలు చేసిన 5 గ్యారంటీలకు ఇప్పటి వరకు 29,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అంటే ఇన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా సంక్షేమ పథకాలకు ఇప్పటికీ 7 నెలల్లోనే 29,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ప్రతి నెల పోయిన ప్రభుత్వం చేసిన అప్పుకు దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టుకుంటా ఇప్పుడు రైతులను ఆదుకోవాలి, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మాట ఇస్తే మాట తప్పం, మడమ తిప్పము. కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెబితే 100కి 100% అమలు చేస్తుంది అని 2009లో మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా అయితే రుణమాఫీ చేసి చూపించిండో ఈనాడు దేశంలోనే ఆదర్శం.